అందరికీ నమస్కారం. ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను బాగున్నాను. మీరందరూ అమ్మవారి ఆశీస్సులతో బాగుండాలని కోరుకుంటూ ఈరోజు ఒక మంచి వీడియోతో మీ ముందుకు వచ్చాను. ఈ మధ్యన చాలామంది కామెంట్స్ పెడుతున్నారు, కానీ నేను రిప్లై ఇచ్చినా కానీ మళ్ళీ అడుగుతున్నారండి. దానికంటే ఒక వీడియో చేసి మీ అందరికీ క్లియర్గా చెప్తే బాగుంటుంది అనిపించింది మనసుకి. అందుకే వీడియోని మీతో షేర్ చేసుకుంటున్నాను. ఇంతకీ విషయం ఏంటంటే, స్త్రీలు 5వ రోజున దీపారాధన చేయొచ్చా అని ఇలా అడుగుతున్నారు. అలానే మరికొన్ని విషయాలను కూడా తెలియజేస్తానండి వీడియోలో. నాకు తెలిసిన విషయాలు, మీరు అడిగిన దాన్ని బట్టి నాకు తెలిసిన జ్ఞానంతో సందేహాలకు వివరణ అనేది ఇవ్వబోతున్నాను. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి, అన్ని విషయాలు తెలుస్తాయి. అలానే ఈ వీడియోకి ఒక చిన్న లైక్ చేయడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ కాని వారు మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. మామూలుగా స్త్రీలకు మాసిక ధర్మం అనేది వస్తూ ఉంటుంది, ప్రతి నెల నెల వస్తూ ఉంటుంది. ఇలా కొందరికి 5 రోజులు కావచ్చు, కొంతమందికి 10 రోజులు కావచ్చు, కొంతమందికి 15 రోజులు కూడా కావచ్చు. అనారోగ్య సమస్యల వల్ల అలా అవుతూ ఉంటుంది. కొన్ని వాటికైతే మీ యొక్క సందేహాలకైతే సమాధానం ఇస్తానండి. ఇక్కడ స్త్రీలు 5వ రోజున పూజలు, వ్రతాలు, నోములు, హోమాలు చేయవచ్చా అని ఇలా అడిగారు. కొంతమంది కొన్ని ఆచారాలను బట్టి 3వ రోజున స్నానం చేస్తారు, అలానే 4వ రోజున కూడా స్నానం చేస్తారు. ఇలా ఒక్కొక్క ఇంటి ఆనవాయితీని బట్టి, ఆచారాన్ని బట్టి మారుతూ ఉంటుంది అది. ఇక ఆ రోజున స్నానం అయిపోయిన తర్వాత ఇంటిని శుద్ధి చేసుకున్న తర్వాత మనం పూజకు సంబంధించినవి ఎటువంటి కార్యక్రమాలు చేయకూడదు, పితృ కార్యాలకు సంబంధించినవి కూడా చేయకూడదు, ఎట్టి పరిస్థితుల్లోనూ చేయకూడదు. ఇక 5వ రోజునైతే మనం గుడికి వెళ్ళొచ్చా అని ఇలా అడిగారు. 6వ రోజు నుంచి కానీ, లేదంటే 7వ రోజు నుంచి కానీ వెళ్ళాలి. ఒకవేళ మీకు అప్పటికీ కూడా రక్తస్రావం అలాంటిది అవుతూ ఉంటే అలాంటి పరిస్థితుల్లో మీరు గుడికి వెళ్ళకూడదు. ఇంకా కొంతమంది అడుగుతున్నారు, ఇంట్లో ఒకరి నెలసరులో ఉన్నారండి, ఇక ఇంట్లో ఉన్న కుటుంబ సభ్యులు ఎవరైనా సరే గుడికి వెళ్ళి పూజ చేసుకోవచ్చా అలా అని అడుగుతున్నారు. ఇది ఎంతవరకు సమంజసం అనేది మనం తెలుసుకుంటే, ఇక్కడ ఇంతకుముందు మన పూర్వకాలంలో చూసుకున్నట్లయితే అప్పట్లో మహిళలు బహిష్ట సమయంలో ఎవరిని వారు ముట్టుకోకుండా తనకంటూ ఒక గ్లాసు, ప్లేట్ అనేది ఇచ్చి పక్కన కూర్చోబెట్టేవారు వారిని. అలా ఇంట్లోకి కలుపుకోకుండా తను చేసుకునే విధంగా అక్కడ ఉంచేవారు. ఇక ఇంటి మిగతా పనులన్నీ, వంట, వార్పు అవన్నీ కూడా మిగతా ఆడవారు చూసుకునేవారు, అలా సరిపోయేది. కానీ ఇప్పటికీ కూడా ఆ పద్ధతులను పాటిస్తూనే ఉన్నారు కొందరు. కానీ కొన్ని చాలామంది ఇళ్లల్లో ఆ విధంగా కుదరటం లేదు. ఆ సమయంలో కుటుంబ సభ్యులు ఏదో ఒక సమయంలో వారిని ముట్టుకోవడము, అలానే వారు ముట్టుకున్న వస్తువులు వీరు ముట్టుకోవడం, ఇంట్లో చిన్నపిల్లలు ఉన్నారనుకోండి వాళ్ళు వచ్చి వీళ్ళని ముట్టుకోవడం, మళ్ళీ వీళ్ళు వచ్చి వాళ్ళని ముట్టుకోవడం, ఇలా అంతా కూడా కలుపుకున్నట్లు అయిపోతుంది. అందుకని ఆ సమయంలో ఇంట్లో ఉన్న కుటుంబ సభ్యులు గుడికి వెళ్ళడము, అలానే వేరే వారు పూజలు చేసుకుంటుంటే వారి ఇళ్ళకి వెళ్ళడము, తాంబూలు తీసుకోవడము ఇలాంటివి మాత్రం చేయకూడదని చెప్తున్నారు. ఇదంతా నేను చెప్పడం లేదండి, మన గ్రంథాల్లోనే ఉన్నాయి, అలానే మన పండితులు చెప్పే మాటలు ఇవన్నీ కూడా. అయితే వాళ్ళు ఒక రూమ్లో ఉండిపోయి వాళ్ళ పనులు వాళ్ళు చేసుకుంటూ ఉన్నప్పుడు, ఇక ఇంట్లో ఉన్న వంట, వార్పు అనేది వేరే వారు చేస్తుంటే కనుక వారిని ఇంట్లో కలుపుకోకుండా ఉన్నప్పుడు ఇంట్లో ఉన్న కుటుంబ సభ్యులు గుడికి వెళ్ళొచ్చు, పూజలు అలాంటివి చేసుకోవచ్చు. ఇక మగవాళ్ళు కూడా చేసుకోవచ్చు, అందులో ప్రాబ్లం అయితే లేదండి. అయితే ఇంట్లో ఉన్న కూతురు బహిష్ట సమయంలో ఉన్నప్పుడు తల్లి పూజ చేసుకోవచ్చా అని అడుగుతున్నారు. అప్పుడు కూడా 3 రోజులు, అంటే అమ్మాయికి 4వ రోజు ఎప్పుడైతే అవుతుందో అప్పుడు మీరు చేసుకోవచ్చు. ఈ 3 రోజుల పాటు పూజలు అనేది చేయకూడదు. ఒకవేళ కలుపుకున్నా, మీరు కలుపుకోకపోయినా కానీ, ఒకవేళ కలుపుకుంటే మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ చేయకూడదు. ఒకవేళ వాళ్ళు సెపరేట్గా ఉంటే మీరు ఇల్లంతా శుద్ధి చేసుకుని 4వ రోజు నుంచి ఇంట్లో తల్లి పూజ చేసుకోవచ్చు. కానీ 3 రోజుల పాటు మీరు కలుపుకున్నా కలుపుకోకపోయినా కానీ మీరైతే పూజ చేసుకోకూడదు. అర్థమైందనుకుంటున్నానండి. ఇక 5వ రోజున దేవతారాధన, పితృకార్యాలు ఇలాంటివి చేయవచ్చా అని అడుగుతున్నారు. 5వ రోజు మామూలుగా శాస్త్రాల్లో ఏం చెప్పబడిందంటే, దైవ కార్యక్రమాలు, పితృ కార్యక్రమాలు అవన్నీ చేసుకోవచ్చు. ఆ రోజున మీరు తలస్నానం చేసుకోవాలి, కుంకాన్ని ధరించాలి. ఆ రోజు నుంచి మీరు దీపారాధన చేసుకోవచ్చు, తాంబూలాన్ని కూడా ఇచ్చుకోవచ్చు. ఇంకా మీరు పేరెంటాలకు వెళ్ళొచ్చు, ఇవన్నీ కూడా పనులు చేయొచ్చు. కానీ కొన్ని సమయాల్లో అనారోగ్య సమస్యలు అలాంటివి ఉన్నప్పుడు, అలాంటి కారణాలు ఉన్నప్పుడు, అంటే కొంతమందికి 6 రోజుల వరకు రక్తస్రావం అవుతూ ఉంటుంది, కొంతమందికి 7 రోజులు, 8, 9, 10, 11 రోజుల పాటు కూడా అయ్యేవారు ఉంటారు. అనారోగ్య సమస్యలను బట్టి ఉంటుందన్నమాట. అలాంటి వాళ్ళు మీరు 4వ రోజు స్నానం అయినా కానీ మీ ఇంట్లో వాళ్ళతో చక్కగా కలుపుకొని మీరు తిరగచ్చు. కానీ మీరు ఇక్కడ దేవతా కార్యక్రమాలకు సంబంధించినవి, పితృ కార్యక్రమాలకు సంబంధించినవి అయితే పనికిరాదు. రక్తస్రావం ఎన్ని రోజులైతే అన్ని రోజుల పాటు మీరు పూజలు, వ్రతాలు అలాంటివి మాత్రం చేయకూడదు.
అలానే పండగలు వ్రతాలు అలాంటివి వచ్చినప్పుడు కొన్ని పరిహారాలు ఇక్కడ చెప్పినప్పుడు మన వీడియోల్లో కొంతమంది అడుగుతున్నారు, అక్క ఈరోజు 5వ రోజు అక్క మేము పూజ చేసుకోవాలనిపిస్తుంది, పరిహారం చేసుకోవాలని మా మనసు కనిపిస్తుంది, మరి మేము చేసుకోవచ్చా అని ఇలా అడుగుతున్నారు. ఎందుకంటే కొన్ని ఉగాది సంక్రాంతి కొన్ని కొన్ని పర్వదినాల్లో కొన్ని పరిహారాలు కొన్ని పూజలు సంవత్సరానికి ఒకసారి మాత్రమే చేసుకోవాల్సిన పరిస్థితి వస్తుంది, అవసరం పడుతుంది. అలాంటి పూజల పరిహారాల విషయాల్లో చేసుకోవాలని మీ మనసు కనిపిస్తుంది, అందులో తప్పేం లేదు, సహజమే. ఒక మంచి పాజిటివ్ మైండ్తో అడుగుతారు మీరు. కానీ పరిస్థితి అలా ఉన్నప్పుడు తప్పదు కదండి. 5వ రోజు బ్లీడింగ్గా ఉన్నప్పుడు రక్తస్రావం అయితే కనుక దేవతారాధన చేసుకోకూడదు. అది కంప్లీట్గా అయిపోయిన తర్వాత మీరు తలస్నానం చేసుకొని ఇంటిని శుద్ధి చేసుకున్న తర్వాత మీరు పూజ చేసినా వ్రతం చేసినా దీపారాధన ఏదైనా సరే అప్పుడే చేసుకోవాలి. ఇక్కడ నేను 5వ రోజు పూజ చేసుకోవచ్చని మాత్రం చెప్పాను, కానీ అలాంటి పరిస్థితులు ఉన్నప్పుడు మీరు దీపారాధన కానీ ఏది కూడా మీరు చేయకూడదు. ఇంకా చెప్పాలంటే పూజ గది వైపు కూడా వెళ్ళకూడదు, పూజకు సంబంధించిన వస్తువులు కూడా ముట్టుకోకూడదు. ఇంత ఎందుకు చెప్తున్నానంటే చాలామందికి స్త్రీలకున్న సందేహం ఇదంతా. 10 రోజులు 11 రోజుల పాటు అవుతుందండి, మేము అంటుకోకుండా పక్కనే ఉండాలని అంటారేమో. అవసరం లేదండి, 4వ రోజు నుంచే మీరు కలుపుకోవచ్చు, మీరు ఇంట్లో పనులన్నీ చేసుకోవచ్చు. కానీ మీరు దేవతారాధన దైవారాధన ఇలాంటి పితృ కార్యక్రమాలు వ్రతాలు నోములు ఇలాంటివి అయితే చేసుకోకూడదు, కానీ మిగతా పనులన్నీ చేసుకోవచ్చు. ఇంకొంతమంది 3వ రోజు స్నానం అయిన వెంటనే కుంకాలు పెట్టుకోవచ్చు అని అడుగుతున్నారు. 4వ రోజు నుంచి స్నానం అయిన తర్వాత మన దేవుడికి సంబంధించిన అంటే ఉపయోగించని సెపరేట్గా కుంకం ఉంటుంది కదండి, సెపరేట్గా పెట్టుకునే ఉంటారు చాలామంది, అప్పుడు ఆ కుంకాన్ని పెట్టుకోవచ్చు. కానీ చాలా వరకు చెప్పాలంటే పెట్టుకోకూడదనే చెప్తారండి, కానీ తప్పని పరిస్థితులు ఉన్నప్పుడు అలా దేవుడికి వాడకూడని కుంకాన్ని మాత్రమే పెట్టుకోండి. ఇక 5వ రోజు వరకు పూలు పెట్టుకోకూడదు, పారాయణ పెట్టుకోకూడదు, ఇలా కొన్ని మంగళకరమైన వస్తువులు మీరు పెట్టుకోకూడదు. ఇక 5వ రోజు నుంచి ఏదైనా సరే మనం అన్ని కార్యక్రమాలు చక్కగా చేసుకోవచ్చు. ఈ విషయం మీరు కాస్త అర్థం చేసుకోండి, ఎందుకంటే ఈ మధ్యన చాలామంది అడుగుతున్నారు. అందుకే నేను మొదటే చెప్పానండి వీడియో స్కిప్ చేయకుండా చూడమని. అలానే 5వ బ్లీడింగ్ కంప్లీట్ అయిపోయేంత వరకు తలస్నానం చేయడం అనేది ఉత్తమం. 3వ రోజు చేసినా 4వ రోజు చేసినా 5వ రోజు అయితే మాత్రం ఖచ్చితంగా తలస్నానం చేసుకోవాలి. ఒకవేళ మీరు 4వ రోజున మీరు వదిలేసినా, తలస్నానం చేయకుండా వదిలేసినా, 5వ రోజు మాత్రం తప్పనిసరిగా మీరు తలస్నానం చేసుకోవాలి. చేసుకున్న తర్వాతనే శుద్ధి చేసుకొని అప్పుడు మనం మిగతా కార్యక్రమాలన్నీ కూడా చేసుకోవచ్చు. ఇక తర్వాత మీరు అడుగుతారేమో, మరి అన్ని రోజుల పాటు మనం ఇంట్లో ఉంటాం కదండి, వాటిని వీటిని ముట్టుకొని ఉంటాం కదండి, మరి వాటిని ఏ రకంగా శుద్ధి చేయాలి అని అడుగుతారేమో. ఇక్కడ కొన్ని ఉతకనే ఉంటాయి, కొన్ని ఉతికేటివి కూడా ఉంటాయి వస్తువులు, వాటన్నిటిని మీరు ముట్టుకున్నా కానీ ఉతకని పరిస్థితిగా ఉన్నప్పుడు పసుపు నీళ్ళని కాస్త చల్లడం చేయండి, వాటి మీద చిలకరించండి. లేదంటే గంగా జలం ఉంటుంది కదండి, దాన్ని చిలకరించండి. లేదంటే దొరికితే కనుక మీకు గోమూత్రాన్ని కాస్త నీళ్ళల్లో కలిపి కాస్త పసుపు కలిపి ఈ రెండింటినీ కలిపి మీరు ఇంట్లో కాస్త చిలకరించుకోండి. ఆ రకంగా ఇంటిని శుద్ధి చేసుకోవాలి తప్పనిసరిగా, ఇంటిని అయితే తప్పనిసరిగా శుద్ధి చేసుకోవాలండి. అలానే కొన్ని పరిహారాల విషయానికి వస్తే వశీకరణ పరిహారాలు కొన్ని ప్రాకృతికమైన పరిహారాలు ఉంటాయి, అలాంటి విషయాల్లో నిరసనలో ఉన్నప్పుడు చేయవచ్చు, కొన్ని చేయకూడని పరిస్థితులు కూడా ఉంటాయి, అలాంటి వెసులుపాటు ఉంటుందన్నమాట. కానీ పూజలు వ్రతాలు నోములు ఇలాంటి విషయాల్లో మాత్రం ఇప్పుడు చెప్పుకునే విషయాలు అయితే ఖచ్చితంగా పాటించాల్సి ఉంటుంది. అయితే మన ఛానల్లో చెప్పుకునే కొన్ని పరిహారాల విషయాల్లో నెలసరిలో ఉన్నప్పుడు చేయకూడదు, నెలసరిలో ఉన్నప్పుడు చేయవచ్చు అన్నది కూడా నేను క్లియర్గా చెప్తానండి, దాన్ని బట్టి మీరు ఫాలో అవ్వండి. ఇక ఈ విషయం మీద మీ అందరికీ కూడా క్లియర్గా చెప్పాను అనుకుంటున్నాను. మరి ఈ వీడియో మీకు ఎలా అనిపించింది అనేది కాస్త చెప్పండి. ఇంకా లైక్ చేయకుండా ఉంటే ఒక చిన్న లైక్ చేయండి. సబ్స్క్రైబ్ కాని వారు మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకొని ప్రతిరోజు మన ఛానల్లో ఉన్న వీడియోస్ని చూస్తూ ఉండండి. మరొక భక్తి వీడియోలో మళ్ళీ మిమ్మల్ని కలుసుకుంటాను. అంతవరకు సెలవు.